హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో చాలా సింపుల్ అండ్ టేస్టీగా చికెన్ బిర్యానీని చూపిస్తున్నాను ఇది కూడా ఇంట్లో ఉన్న వస్తువులతోనే చాలా ఈజీగా చేసుకోవచ్చు దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం దీనికోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని ఇక్కడ ఒక త్రీ త్రీ హండ్రెడ్ గ్రామ్స్ వరకు చికెన్ తీసుకున్నాను ఇందులో ఒక స్పూన్ కారం ஒரு ஹாஃப் ஸ்பூன் தனியால படி ஹாஃப் ஸ்பூன் பசுப்பு ஒரு ஹாஃப் ஸ்பூன் மிரியல படி ஒருபூன் பிரிய மசாலா பவுடர் கொதி கொரீ புதினா ஒரு ஹாஃப் ஸ்பூன் சால் ఒక త్రీ స్పూన్స్ వరకు పెరుగు యాడ్ చేసుకోవాలి ఒక రెండు పచ్చిమిర్చి ఇలా పొడుగా కట్ చేసుకుని వేసుకోవాలి అలాగే ఒక పావు స్పూన్ జీరా పౌడర్ కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి ఇలా అన్నిటినీ వేసి బాగా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి ఇలా బాగా ప్రెస్ చేస్తూ కలుపుకోవడం వల్ల చికెన్ పీసెస్ అనేవి ఉప్పు కారాలని పట్టి బాగా చాలా టేస్టీగా వస్తాయి నెక్స్ట్ ఇందులోని ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఇది అంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక టూ అవర్స్ పాటు బాగా నాననివ్వాలి ఇది ఎంత బాగా మ్యారినేట్ అయితే చికెన్ పీస్ అనేది చాలా జ్యూసీ జ్యూసీగా వస్తుంది ఇలా దీన్ని పక్కన పెట్టుకుందాము ఇప్పుడు నెక్స్ట్ ఇంకో బౌల్ తీసుకుని ఇందులో ఒక ముప్పావు కప్పు వరకు బాస్మతి రైస్ యాడ్ చేసుకుంటున్నాను ఇవి పాత బియ్యం అయితేనే రైస్ అనేది చాలా పొడి పొడిగా వస్తుంది ఇందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని బాగా కడిగి తీసుకోవాలి ఇలా కడిగిన తర్వాత ఇందులో కొద్దిగా వాటర్ వేసుకొని దీన్ని ఒక వన్ అవర్ పాటు నాననివ్వాలి దీన్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకోవాలి ఇందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర ఒక నాలుగు లవంగాలు ఒక పది నుంచి పన్నెండు వరకు మిరియాలు కొద్దిగా పుదీనా కొద్దిగా కొత్తిమీర ఒక ఇంచుదాకా చెక్క కొద్దిగా అనాస పువ్వు కొద్దిగా బిర్యానీ ఆకు వేసుకోవాలి అలాగే ఒక హాఫ్ స్పూన్ వరకు సాల్ట్ యాడ్ చేసుకోవాలి సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి టేస్ట్ చెక్ చేసుకుని అడ్జస్ట్ చేసుకోవాలి ఇప్పుడు ఇలా బాయిల్ అయ్యేటప్పుడు ముందుగా నన్ను పెట్టుకున్న రైస్ని యాడ్ చేసుకోవాలి ఇలా ఒక ఎయిటీ పర్సెంట్ వరకు రైస్ బాయిల్ అయిన తర్వాత చూడండి ఇలా అన్నం వెతుకు పట్టుకుంటే చేతిలో నలగకూడదు రైస్ అనేది ఇలా విరగాలి అప్పుడే కరెక్ట్గా బాయిల్ అయినట్టు దీన్ని ఇప్పుడు ఒక స్ట్రైనర్తో స్ట్రైన్ చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టుకుందాము ఇప్పుడు ఒక మందపాటి కడాయిని కానీ లేదా ఒక కుక్కర్ గిన్నెను కానీ తీసుకోవాలి అడుగు బాగాన మందంగా ఉండేలాగా చూసుకోవాలి ఇప్పుడు ముందుగా మ్యారినేట్ చేసుకున్న చికెన్ పీసెస్ అన్నీ ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఒక టూ లేయర్స్ కింద రైస్ని యాడ్ చేసుకోవాలి ఇలా ఒక లేయర్ వేసిన తర్వాత ఇందులోని కొద్దిగా కొత్తిమీర పుదీనా ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకొని మిగతా రైస్ను కూడా ఈ వెనుక వేసేసుకోవాలి ఇలా అంతా వేసుకున్న తర్వాత ఇల్లు ఫుడ్ కలర్ని కొద్దిగా వాటర్లో మిక్స్ చేసుకుని ఒక టూ స్పూన్స్ వరకు వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత మూత పెట్టి ఎక్కడ కూడా గ్యాప్ లేకుండా చూసుకోవాలి ఇన్ కేస్ గ్యాప్ ఉంది అనుకుంటే కొద్దిగా గోధుమ పిండి తీసుకుని తడుపుకొని అంచుల చుట్టూ ఈవెన్గా కవర్ చేసుకోవాలి ఇలా పెట్టుకున్న తర్వాత మంటని లో ఫ్లేమ్లో ఒక పది నిమిషాలు ఆ తర్వాత మీడియం ఫ్లేమ్లో మరో పది నిమిషాలు ఉడికించుకోవాలి ఇప్పుడు ఒక ట్వంటీ మినిట్స్ తర్వాత చూడండి రైస్ అనేది ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయిందో చూస్తూనే తెలుస్తుంది పైన ఒక స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకోవాలి నెయ్యి యాడ్ చేసుకోవడం వలన బిర్యానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇలా వేసుకున్న తర్వాత చూడండి ఇలా అడుగు బాగా ఏమాత్రం మాయర్చర్ లేకుండా పర్ఫెక్ట్గా కుక్ అయింది దీన్ని వేడి వేడిగా సర్వ్ చేసుకోవచ్చు దీన్ని బిర్యానీ రైతాతో కానీ లేదా గ్రేవీతో కానీ సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం రేఖాశ్రీ ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని కూడా యాక్టివేట్ చేసినట్లయితే నేను ఏ వీడియో పెట్టినా సరే మీకు లాగా వస్తూనే ఉంటాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్